नमस्ते वेलकम टू रेड टीवी मन तो एक ब्यूटीफुल सिंगर तने श्रग्वी बोल बेबी बोल लो पाड़ी मनल चाला चक्कर एंटरटेन चेसिन श्रग्वी मन तो काबट्टी तन चेत बोल्ड अनी पाटलु पाडिंचि विनेद्दाम ओकेना हाय श्रग्वी हाय अक्का हाउ आर यू బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఏం చదువుతున్నావు శ్రగ్వి 8 అయిపోయి 9th కి వచ్చాను ఓకే సో సంగీతం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అమ్మ చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళింది అవునా నీకంటే ఊహ తెలియనప్పటి నుంచి నేర్చుకుంటున్నావా వండర్ఫుల్ ఓకే సో బోల్ బేబీ బోల్ ఏ ఇయర్ పార్టిసిపేట్ చేశావు 2017 ఓకే ఎవర్ మీ జడ్జెస్ అప్పుడు సునీతా మామ్ కోటి సర్ మనోజ్ సర్ ఇంకా రెనీనా మామ్ ఓకే సో మిస్ అవుతున్నావా బోల్ బేబీ బోల్ డేస్ కదా అంటే ఆ ప్రాక్టీస్ చేయడాలు పాడటం స్టేజ్ మీద పాడటం తర్వాత వాళ్ళు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే తీసుకోవటం అన్నీ మిస్ అవుతున్నావా దాని తర్వాత మళ్ళీ ఏవి రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయలేదా పలికిద భాగవతంలో పాడాను దాని తర్వాత రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయలేదు కానీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశావు ఇంకా ఇంకేం కాంపిటీషన్స్లో చేశావు వివోహెచ్ అన్ని సీజన్స్లో పార్టిసిపేట్ చేశాను ఓ సూపర్ మరి ఇప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు వచ్చే మామల్ సింగింగ్ షోస్ కాంపిటీషన్ షోస్ అవి చూస్తూ ఉంటావా ఇండియన్ ఐడల్ చూస్తావా తెలుగు ఇండియన్ ఐడల్ అప్పుడప్పుడు చూస్తున్నావా రెగ్యులర్ గా చూడట్లేదా ఇంకా అయిపోయింది కదా లాస్ట్ స్టేజ్ లో ఉంది ఇంకా సరిగమప చూస్తూ ఉంటావా ఓకే సో ఏమనిపిస్తుంది వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు పాడుతూ ఉంటారు అంటే కంటెస్టెంట్స్ పాడుతూ ఉంటారు ఏమనిపిస్తూ ఉంటుంది బాగా పాడుతున్నారు నేను కూడా అలానే అంటే స్టేజ్ మీద అలా పర్ఫామ్ చేయాలని ఆల్రెడీ పర్ఫామ్ చేసేసావు ఎక్కడ దాకా వెళ్ళావు బోల్ బేబీ బోల్ పాడినప్పుడు సెమీఫైనల్స్ వరకు వెళ్ళావు సో అనిపిస్తుంటుంది మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి మళ్ళీ పాడాలి అనిపిస్తుంటుందా మరి దావి మరి ట్రై చేయట్లేదా వెళ్తున్నాం ఆడిషన్స్ ఆడిషన్స్ కి వెళ్తూ ఉన్నాం ఓకే సో హిందీ ఇండియన్ ఐడల్ చూస్తూ ఉంటావా పోనీ రెగ్యులర్ గా చూడవా అంటే చాలా మంది సింగర్స్ కి ఇండియన్ ఐడల్ కి వెళ్ళాలి ఇండియన్ ఐడల్ లో పాడాలి అనే డ్రీమ్ ఉంటుంది కాబట్టి అడిగాను అన్నమాట బట్ యూట్యూబ్ లో హిందీ ఇండియన్ ఐడల్ వీడియోస్ కూడా చూసాను చూసావా ఓకే సరే ఏదైనా మంచి పాట స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక మంచి పాట పాడతావా రైట్ కనులను కడిగే కలగను వాడే చినుకులనైనా వడగడుతాడే అడుగుకు ముందే తుడుచును నేలే కదిపితే కాలే పరుచును పూలే ముసుగేసే ముత్యానివో మరగుంటే మారేడు మణిపూస మారేడు మచ్చసలేలే నోడు చందురుడే మావాడు మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా సూపర్ చాలా బాగా పాడావు వెరీ నైస్ ఎవరు మీ గురువులు సంగీతంలో సత్య శివకుమార్ దినవాహి గారి దగ్గర ఇంకా రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఓకే క్లాసికల్ అండ్ లైట్ మ్యూజిక్ రెండు నేర్చుకుంటున్నాం ఓకే సో వాట్ ఇస్ యువర్ అంబిషన్స్ రగ్వి ప్లేబ్యాక్ సింగింగ్ చేయాలి సింగింగ్ చేయాలని సో ఎన్నాళ్ళు నేర్చుకోవాలి సంగీతం అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా ఎప్పుడు ఇంకా నేర్చుకుంటున్నావా ఎన్నాళ్ళు నేర్చుకోవాలి ఇలా ఇంకా చాలా అలా నేర్చుకుంటు నిరంతర ప్రాక్టీస్ అయినా సంగీతం అంటే నేర్చుకోవడం అంటే నేర్చుకుంటా ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి సో శ్రగ్వి నీ పేరు మీనింగ్ తెలుసా నీకు పలికిద భాగవతంలో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఒక జడ్జ్ చెప్పారు శ్రగ్వి అంటే మీనింగ్ పుష్పమాల అని అలాగే విష్ణు సహస్రనామంలో కూడా నీ పేరు వస్తుంది తెలుసా ఒక రకంగా అబ్బాయి పేరు పెట్టారు మీ అమ్మ నాన్న మీకు తెలుసా తెలీదా ఇప్పుడు గొడవ పెట్టుకుంటాము అదేంటి నాకు అబ్బాయి పేరు పెట్టారని తెలిసిన వాళ్ళకైతే అర్థం అవుతుంది బట్ శ్రగ్గు ఈజ్ అ బ్యూటిఫుల్ నేమ్ తెలుసా చాలా మంచి పేరు మొత్తం పేరేంటి లక్ష్మీ నాగ శ్రగ్వి సమగ్న వావ్ సూపర్ చాలా బాగుంది నీలానే నీ పేరు కూడా సో ఎవరు నీ ఫేవరెట్ మ్యూజిషియన్స్ ఎవరు సింగర్స్ ఎవరు నీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు అందరూ ఇష్టం ఎవరు అలా ఎక్కువ తక్కువ కాదు బట్ బాలు సార్ చాలా పాటలు పాడారు అండ్ చాలా బాగా పాడతారు సో పద్యాలు కూడా అలవాటు కాబట్టి ఒక పద్యం వినిపిస్తావా మాకు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల
కడు పారడి పుచినయమ్మ తనలో వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాప్తీవుత మహత్వ కవిత్వ పఠుత్వ సంపద బ్యూటిఫుల్ సూపర్. అంటే పాటలు పాడడం వేరు పద్యాలు పాడడం వేరు. చాలా కష్టం కదా నేర్చుకోవటం పద్యాలు నేర్చుకుని పాడటం కదా. ఎలాంటి డిఫరెన్స్ ఉండేది బోల్ బేబీ బోల్లో పాడినప్పుడు ఎలా ఎలా అనిపించేది, ఇప్పుడు ఈ షోలో పద్యాలు పాడేవారు కాబట్టి ప్రాక్టీస్ వైజ్లో ఎలాంటి కేర్ తీసుకునేదానివి? అంటే బోల్ బేబీ బోల్లో సినిమా సాంగ్స్ అన్న వాళ్ళు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళే. అన్న అంటే ఎవరు? శివ అన్న వాళ్ళు, శివ అన్న, అరుణ్ అన్న అండ్ శ్రీకాంత్ అన్న అప్పుడు బోల్ బేబీ బోల్ లో ట్రైనర్స్ గా ఉండేవాళ్ళు. సో వాళ్ళు మిస్టేక్స్ చెప్తుంటారు, అమ్మ నాన్న ఇంట్లో రిహార్సల్స్ లో బాగా ప్రాక్టీస్ చేపించేవారు. ఇంట్లో యూట్యూబ్ లో సాంగ్ పెట్టి వినిపిస్తా ఉంటారు. పలికేద భాగవతంలో అమ్మ లిరిక్స్ ని, పద్యాలు లిరిక్స్ ని షీట్ లో ప్రింట్ తీపిచ్చి నాకు చెప్తా ఉండేది. అంటే నేర్చుకోవాలి కదా, వర్డ్స్ సరిగ్గా పలకడం నేర్పించేవాళ్ళు. సో అలా కేర్ తీసుకునేవాళ్ళు. సూపర్. సో ఎలా ఎలా సపోర్ట్ చేస్తారు మీ అమ్మగారు మీ నాన్నగారు? అమ్మ ఏ మ్యూజిక్ కాంపిటీషన్ వచ్చినా షో వచ్చినా కానీ పార్టిసిపేట్ చేయించడానికి ట్రై చేస్తుంది. సో ఏమైనా అమ్మకి తెలిస్తే వెంటనే అది చేయించేస్తుంది. నాన్న ఎక్కడికి తీసుకెళ్ళమన్నా కానీ ఏం చెప్పకుండా ఓకే తీసుకెళ్ళాము. మరి వాళ్ళకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదా? మరి ఇదే స్టేజ్ మీద చెప్పేసి ఒకసారి మీ మమ్మీకి డాడీకి థ్యాంక్స్ అంటే థ్యాంక్ యూ అని కాదు, నీ లవ్ ని చెప్పు. ఎలా చెప్తావు? ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ డాడీ, అది కూడా చెప్పవా? చెప్పు. మరి డ్రామాటిక్ గా ఉంది నీకు, నాకు అర్థమైంది. బట్ ఊరికే నీకు నీ ప్రేమను చూపించే ఒక వేదిక అనుకో, సరదాగా చెప్పు. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ నాన్న. అదే వచ్చేసా లైన్లోకి, కొంచెం టైం పట్టింది అంతే. వెరీ నైస్. ఎంతమంది మీరు? నేను, అక్క. అక్క అక్కేం చదువుతుంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చి. ఓకే, కొట్టుకుంటుంటారా నువ్వు మీ అక్క? కొంచెం, అంటే కొంచెం ఫన్నీగా. ఫన్నీగా, టామ్ అండ్ జెర్రీ లాగా. ఎవరు నెగ్గుతారు ఎక్కువ? అక్క. అక్క నెగ్గుతుందా? కొట్టుకోవడం విషయంలో అక్క నెగ్గుతుందా? మాట అంటే ఏడిపిస్తూ ఉంటుంది. అవునా? అబ్బా నువ్వు కనిపించేంత అమాయకంగా ఏం అనిపించట్లేదు, నువ్వు కూడా వేస్తావని అనిపిస్తుంది, కొడదామని అనిపిస్తుంది. కొట్టవా? ఇన్నోసెంటా నువ్వు? ఇన్నోసెంట్ కాదు, కొట్టవు. ఎక్కువ కాదు, ఎక్కువ కాదు, అంత లిమిటెడ్ అనమాట. అక్క కూడా పాడుతుందా పాటలు? ఓకే, వెరీ నైస్. ఇంకో పాట ఏదైనా పాడతావా? బోల్ బేబీ బోల్లో నీకు బాగా మంచి పేరు తెచ్చిన పాట ఏదైనా పాడతావా? యా. ఉంగరలా జుట్టుతోనే ఊపిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. హే రంగురలా కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. హే రెండు జల్లా రిబ్బన్తో కళ్ళగంటే కట్టినవే, రెండు మూడు ఫోజులెట్టి తెల్లారి కళ్ళుకి వస్తున్నావే. అట్టగన ఉంటే ఇట్టగన ఒళ్ళు గిట్టారిలా మోగిందే, ఏవండోయ్ నానిగారు చెప్పండోయ్ చిన్నిగారు, ఏవండోయ్ నానిగారు చెప్పండోయ్ చిన్నిగారు. వెరీ నైస్. సో పాటలో గిటార్ వచ్చింది కాబట్టి మరి నువ్వు కూడా గిటార్ ప్లే చేస్తావు అనుకుంటా? ఒకసారి వినిపిస్తావా మాకు? మొయగలవా గిటార్ని? షూరా? ఓకే. శ్రగ్వి అద్దరిపోయిందిగా గిటారు. అసలు ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు గిటారు? త్రీ ఫోర్ ఇయర్స్ అయిందా? ఎవరి దగ్గర మీ గురువు ఎవరు? అంతకు ముందు శ్రీనివాస్ సార్ దగ్గర నేర్చుకునేదాన్ని, ఇప్పుడు లలిత్ సురేష్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, సూపర్. ప్లే చేస్తావా? యా. నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను, కన్ను కన్ను కలిసే వేళ మూగైపోతాను. మధురముగా ప్రతి క్షణమే జరగనిదే నిను మరువడమే. ఓ ఐమ్ ఫీలింగ్ హై నీ ప్రేమల్లోనే, ఓ ఐమ్ ఫ్లైయింగ్ నౌ నీ వలనే. ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల ఉండే చాటులో ఇలా తీపియో
వావ్ సో బ్యూటిఫుల్ చాలా బాగుంది. గిటారేనా ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటున్నావా? ఫస్ట్ కీబోర్డ్ నేర్చుకున్నాను కొన్నాళ్ళు, తర్వాత అమ్మ ఇద్దరు కీబోర్డ్ కన్నా కొంచెం ఒకళ్ళు గిటార్ ఒకళ్ళు కీబోర్డ్ అయితే బాగుంటుంది అని, ఇద్దరు టూ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పాటలు వాయించవచ్చు అని నన్ను గిటార్ స్టార్ట్ చేశారు. వావ్, ఇంకేమైనా నేర్చుకోవాలని ఉందా మరి నీకు? నాకు వయలిన్ అంటే ఇష్టం. బాగుంటుంది కదా, వెయిట్ కూడా ఏమంటుంది, ఇక్కడ ఉండేది అదేనా? క్లారిక్ తెలియదు నాకు, అందుకని అడుగుతున్నా. ఇంకా వయలిన్ తో పాటు అన్ని ఇష్టమే, వయలిన్ తర్వాత డ్రమ్స్. డ్రమ్స్, ఓ ఇంకో పాట పాడతావా? పాడి, తర్వాత తీసేద్దాం. ఓకే, వెరీ నైస్, సూపర్. కొంచెం టఫ్ ఏమో కదా, గిటార్ ప్లే చేయడం టఫా? ఏది టఫ్గా అనిపించింది నీకు, గిటారా లేకపోతే ఆల్రెడీ కీబోర్డ్ నేర్చుకున్నావు కాబట్టి టఫా? కీబోర్డ్ ఎక్కువ రోజులు నేర్చుకోలేదు, బట్ గిటార్ కొంచెం టఫ్ అనిపిస్తుంది, కానీ నేర్చుకోవడం వల్ల అంతేం లేదు, ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అంతేనా? సో ఎలాంటి పాటలు నీకు ఇష్టం పాడటం, మెలడీయా, ఫాస్టా, లేకపోతే ఎట్లాంటి పాటలు ఇష్టం? ఫాస్ట్ బీట్ సాంగ్స్. అవునా? అమ్మ నా గొంతులో ఫాస్ట్ బీట్ సాంగ్ సెట్ అవుతాయి అనిపి అంటూ ఉంటారు. వెరీ నైస్. ఒకసారి మరి మాకు వినిపిస్తావా ఫాస్ట్ బీట్ సాంగ్ ఏదైనా? విందాం. బీట్ లేకపోయినా నీ గొంతులో ఫోక్ సాంగ్. ఓ వావ్, సూపర్. షూర్, పాడు. పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నలో కట్టుకున్నా, డిక్కి బొట్టే పెట్టుకున్నా, పెట్టుకున్నలో పెట్టుకున్నా, నడుముకు అడ్డానం చుట్టుకున్నా, చుట్టుకున్నలో చుట్టుకున్నా, డిస్టి చుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నలో దిద్దుకున్నా, పెళ్లి కూతురు ముస్తాబురో, నువ్వు యానంగా వస్తావురో, చేయిని చేతికిస్తాను రో, అడుగుని అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తారా నీ వెంట, నీ బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 కని, అందాల దునియానే చూపిత్తపా, చిక్కు 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 బుక్కని, బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 కని, అందాల దునియానే చూపిత్తపా, చిక్కు 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 బుక్కని. వావ్, నిజమే, మీ అమ్మగారు చెప్పింది కరెక్టే, చాలా బాబాడు. ఫోక్ సాంగ్స్ అయితే అదిరిపోతున్నాయి నీ గొంతులో, వింటూ ఉంటావా ఫోక్ సాంగ్స్? ఏ జానర్ సాంగ్స్ నీకు ఇష్టం పర్సనల్గా? అన్నీ ఇష్టమా? ఓకే, సో ఏం చదువుకోవాలనుకుంటున్నావు? ఇలాగ సింగర్ అవ్వాలనుకుంటున్నావు, ఓకే, బట్ చదువుకుంటావు కదా, ఏం చదువుకోవాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి, అంటే నాన్న వాళ్ళకి డాక్టర్ అవుతావా అని అడుగుతారు, బట్ నాకు ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఓకే, ఇంకా టైం ఉంది కదా, రిలాక్స్డ్గా ఉన్నావా? బట్ ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఉంటాయి కదా ఇష్టం, ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఉంటుంది, ఏ సబ్జెక్ట్? అలాగా ఇప్పుడు కెమిస్ట్రీ, బట్ కెమిస్ట్రీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కొంచెం టఫ్ ఉంది. టఫ్ ఉన్నావని పక్కన పడేస్తావా? లేదు. ఓకే, సో ఇప్పుడు 9th వచ్చావా? ఓకే, సో కరోనా టైంలో ఏంటి తోసేసారా ఎగ్జామ్స్ రాయకుండా మిమ్మల్ని? ఏ క్లాసెస్ అలా తోసేసింది? 6th క్లాస్ 7th క్లాస్ తోసేసారా? ఏమనిపించింది అలా తోసేసినప్పుడు? 7th కదా అంత లేదు, 10th అయితే మా అక్కకి 10th పాస్ అయిపోయింది. అయ్యో, రాయకుండా పాస్ అయిపోయిందా? కానీ అక్క మాత్రం ఎగ్జామ్ రాస్తే ఇంకా ఎక్కువ చేయవి అని చెప్పారు. అవును, అలా బాగా చదువుకునే వాళ్ళకైతే ఈ ఫీలింగ్ ఉంటుంది, అరే రే మిస్ అయ్యాము, బాగా రాసు అంటే రాసుంటే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి, బట్ రాయని మొద్దు మొహాలు ఉంటాయి కదా, అవి మాత్రం అమ్మయ్యా అయిపోయింది రా బాబు 10th. నీకు మాత్రం 6th అలా తోసేసారా నిన్ను? 7th కూడా, బట్ ఏది బెటర్ అనిపించింది నీకు?
సెవెంత్ కాదు రాయడం బాగుందనిపించిందా రాయకుండా వెళ్ళిపోవడం బాగుందనిపించిందా రాస్తేనే అంటే రాయకపోతే ఏం చదవని ఎగ్జాక్ట్లీ కిక్ ఉండదుగా ఫస్ట్ కదా సినిమాలు చూస్తూ ఉంటావా ఏ సినిమాలు రీసెంట్ సినిమాలు ఏమైనా చూసావా ఎవరి నీ ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో అని లేదు అలా ఏమి ఉండదా ఇంకా 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 చూద్దాంలే అని ఉంచావు పక్కకు ఉంచావు ఈ టాపిక్ కూడా కదా రీసెంట్గా ఏ సినిమాలు చూసావు సర్కార్ వారి పాట చూసావా ఓకే ఓకే ఏదైనా ఒక పాట పాడతావా మరి లేటెస్ట్ సాంగ్ ఏదైనా పాడతావా ఓకే ఓకే బాగుంది పాట సరే బోల్ బేబీ బోల్ పాడినప్పుడు నీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినవి ఏమైనా గుర్తున్నాయి చెప్తావా కోటి గారు ఏమిచ్చారు బెస్ట్ కాంప్లిమెంట్స్ అంత గుర్తులేదు గుర్తులేవా మొన్న మొన్నే కదా అంటే 2018 ఆ 17 ఓ 5 ఇయర్స్ అయిపోయింది కదా గుర్తులేవా బట్ చూస్తూ ఫస్ట్ పాడిన సాంగ్ కి కొంచెం అదే జోష్ ఫిల్ గా పాడావని చెప్పినట్టు గుర్తు బాగా పాడావని చెప్పారు ఓకే ఓకే దాని తర్వాత బాగా పాడావు అని చెప్పారు దాని తర్వాత అంటే మీరు రికార్డ్ చేసి పెట్టుకుంటారు కదా మీ ఎపిసోడ్స్ ఎప్పుడు చూసుకోలేదా నీ పాటలు నువ్వు మొన్న ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేశాను బట్ అప్పుడు హార్డ్ డిస్క్ లో ఉందన్నారు ఓపెన్ చేస్తే కనిపించలేదు అయ్యో మిస్ అయ్యావు అయితే మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి అంటే మర్చిపోయావు అరే రే సరే ఓకే సో ఫోక్ సాంగ్స్ అద్దరు కూడా వేస్తున్నావు నువ్వు పాటలు పాడేవి చాలా బాగా పాడుతున్నావు ఇంకొక ఫోక్ సాంగ్ ఏదైనా వినిపిస్తావా నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ రే లారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే బంగారు భూమి జగములో నా తెలంగాణ అందమైన భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కోట్లాటలు నేర్పిన నేల వావ్ బ్యూటిఫుల్ చాలా బాగా పాడుతున్నావు సో ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు ఒక రోజులో మామూలుగా సంగీతానికి ఎంతసేపు కేటాయిస్తావు క్లాసెస్ టైంలో ఇంకా నార్మల్ బోర్ కొట్టినప్పుడు లేకపోతే సడన్గా పాడాలనిపించినప్పుడు చేస్తూ ఉంటాను ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు ఓకే నీ హాబీస్ ఏంటి అదర్ దాన్ మ్యూజిక్ డాన్స్ ఓ డాన్స్ కూడానా నేర్చుకుంటున్నావా కోవిడ్ వల్ల ఆపాము లేకపోతే నేర్చుకుంటా క్లాసికల్ డాన్సా రెండు క్లాసికల్ వెస్ట్రన్ వావ్ అండ్ చదువు అంటే చదువు హాబీ కాదు హాబీ కాదు టీవీ చూడడం టీవీ చూడడం ఏం చూస్తుంటావు టీవీలో రెగ్యులర్గా మూవీస్ లేకపోతే డోరేమాన్ డోరేమాన్ చూస్తావా ఇంకా డోరేమాన్ చూసే టైం అయిపోయింది ఇంకా యువర్ గ్రోన్ అప్ నౌ బట్ నైస్ ఓకే సో బోల్ బేబీ బోల్ అప్పుడు కోటి గారు కానీ సునీత గారు కానీ లేకపోతే వీళ్ళు మనో గారు కానీ నీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చారు గుర్తున్నాయా ఏమైనా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు కోటి సార్ స్టేజ్ ఫియర్ లేకుండా పాడావు స్టేజ్ అలవాటు ఉందా అని అడిగారు అసలు భయం లేదా నీకు మరి ఇప్పుడు ఎందుకు ఇంత కామ్గా మాట్లాడుతున్నావు నీకు స్టేజ్ ఫియర్ లేదు కానీ కెమెరా ఫియర్ ఉందా లేదు కదా ఓకే సో అలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు వెరీ నైస్ బ్యూటిఫుల్ అండ్ ఇంకో పాట ఏదైనా పాడతావా ఫోక్ సాంగ్ ఏదైనా ఇంకేమైనా ఉన్నాయి ఫోక్ సాంగ్స్ ప్రాక్టీస్ చేసినవి లేవా ఓకే నీ ఫేవరెట్ యా
బ్యూటిఫుల్. సో ఇవాళ జనరేషన్ ఫుల్ ఫోన్ 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 అని ఎక్కువ ఫోన్ పట్టుకునే ఉంటున్నారు కదా, మరి నువ్వు కూడా చూస్తుంటా ఫోన్? లేదు, ఫోన్ చాలా తక్కువ చూస్తాను. అవునా? ఒకవేళ కొంచెంసేపు చూసినా గానీ అమ్మ వద్దు ఫోన్ చూడొద్దని చెప్తారు. మరి ఎలా ఎంగేజ్ చేస్తావు నీ టైం ని, ఫ్రీ టైం ని ఎలా ఎంగేజ్ చేస్తావు, ఏం చేస్తావు ఆ టైం లో? మరి టీవీ చూడడం గానీ అక్కతో గానీ అమ్మ వాళ్ళతో గానీ మాట్లాడడం, వేరే ఏదైనా యాక్టివిటీలో బిజీ అయిపోతావు. ఓకే, సో మరి ఇప్పుడు హాలిడేస్ అనుకుంటా? అవును. ఎలా ఏం చేస్తున్నావు హాలిడేస్ లో? పేపర్ క్రాఫ్ట్స్ చేస్తున్నాను అండ్ పాటలు ప్రాక్టీస్ చేస్తున్నాను. పాటలు అది ఎలాగో ఉంటుందిలే, అది ఇంకా నిరంతరం కదా. ఎవరు బోల్ బేబీ బోల్ నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు? మ్యూజిక్ పోనీ మ్యూజిక్ ఫ్రెండ్స్, మ్యూజికల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరా? ఫ్రెండ్స్ ఉన్నారా పోనీ మామూలుగా? వాళ్ళతో చాటింగ్లు అవన్నీ ఉంటాయా మాట్లాడుకుంటూ? ఏమి? ఓకే, ఎప్పుడు సంగీతమే? స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడదు, అంటే వాళ్ళు కాల్ చేస్తే లేకపోతే నేను కాల్ చేస్తాను. స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవుతాయి అనుకుంటా కదా, మళ్ళీ ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి, ఇంకా ఫుల్ బిజీ బిజీ ఉంటారు కదా. స్కూల్లో అయితే మాట్లాడతాం బాగా. బాగా నాతో కూడా మాట్లాడచ్చు కదా బాగా, మరి అలవాటు అయితే కానీ మాట్లాడమేమో కదా. రైట్, ఇంకో పాట ఏదైనా. వచ్చా చరణ, వచ్చా పాడు. నీయాన లేనిదే రచింపజాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం, నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్య పాలనం, వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై, వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై, కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా. బ్యూటిఫుల్, చాలా బాగా పాడావు, వెరీ నైస్. సో మెమరీ చేయడం అంతా గుర్తుపెట్టుకోవటం అనేది చాలా పెద్ద విషయం, అది ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంది, కానీ బ్యూటిఫుల్ మెమరీ ఉంది, చాలా బాగా పాడుతున్నావు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి మరి ఫ్యూచర్లో ఏమైనా ఆఫర్స్ వచ్చాయా కోరస్లకి రండి అని కానీ ఏదైనా ఏమైనా జరిగిందా అలాగా? మా మ్యూజిక్ అన్న దగ్గర 2 ఆల్బమ్స్ లో కోరస్ పాడావా? ఓకే ఓకే, సూపర్. సో ఇంకేమైనా లాంగ్వేజెస్ లో పాడతావా శ్రగ్వి? హిందీలో పాడతా. హిందీ పాడతావా? పాడతావా ఒక పాట ఏదైనా? ఓ పహలి కభీ నా తూనే ముజే గమ్ దియా ఫిర్ ముజే क्यों तनहा कर दिया, गुजारे ते जो लम्हे प्यार की
हमेशा तुझे अपना मान के तो फिर मुझे बदले क्यों किया ए क्यों किया। कभी जो बादल बरसे मैं देखो तुझे आके बर के तो लगे मुझे पहली बारिश की दुआ। तेरे पहलू में रह लू मैं खुद को पागल कह लू तो गम दी खुशियाँ सह लू सातिया। चाला बाबाड़ సూపర్. ఇంకేమైనా లాంగ్వేజెస్లో వచ్చా? హిందీ కాకుండా తమిళ్లో ఒక సాంగ్. తమిళ్లో కూడా వచ్చా? ఎలా నేర్చుకున్నా లేకపోతే స్టేజ్ మీద ఏమైనా పర్ఫామ్ చేసావా తమిళ్ సాంగ్? లేదు, ఊరికే నేర్చుకున్నాను. వినిపిస్తావా? అర్థం కాదు కానీ వినిపించి. అనిల్ మేలే పని తొలి అలపాయం మురుకిలి మరం తేడం మలే తొలి தனி தனி ஒரு கங்கள் ஒரு பனி எதற்காக தடை நீ அனல் மேலே பனி துளி அலை பாயும் ஒரு கிளி மரம் தேடும் மலை துளி இவை தானே இவளினி இமை இரண்டும் தனி தனி ஒரு கங்கள் ஒரு பனி எதற்காக தடை நீ. சூப்பர். எதுக்கு நடிச்சுக்கணும் தமிழ் பாட்டா? అన్ని లాంగ్వేజెస్లో నేర్చుకుంటే బాగుంటుందని నేర్చుకున్నాను. ఈ పాట ఎవరిది పాట? ఎవరు హీరో ఎవరు అంటున్నా? సూర్య. సూర్య పాట. ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది పాట. సో ఇంకే ఇంకేం నేర్చుకోలేదా? ఇంకేం లాంగ్వేజెస్లో నేర్చుకున్నావు? లాంగ్వేజెస్ ఈ మూడే. అదే తెలుగు ఎలాగో ఓకే, తమిళ్ మాత్రం. ఇంగ్లీష్ ఇప్పుడు నేర్చుకుంటున్నా. నేర్చుకుంటున్నావా? ఓకే. సో ఇంగ్లీష్ అంటే మళ్ళీ అదో అదో రకం కదా, నీకు ఫాస్ట్ బీట్ ఇష్టం కాబట్టి ఇంగ్లీష్ అలా వర్కౌట్ అయిపోతుంది కదా. కొంచెం నేర్చుకున్నా. ఏమైనా పాడగలవా, వినిపించగలవా? అంటే ఎంత పర్ఫెక్ట్గా నేను? పర్వాలేదులే, మాకేమైనా అర్థమవుతుందా చెప్పు. మాకేం అర్థమవుదు, ఏది పడితే అదే మాకు పర్ఫెక్ట్. లిరిక్స్ రావు. లిరిక్స్ రావు. ఓకే, ఈసారి నేర్చుకున్నప్పుడు వినిపిద్ది కానీ. ఓకే ఓకే ఓకే. శ్రగ్వి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నీ ఫ్యూచర్కి. చక్కగా నేర్చుకో, చాలా బాగా ఆడుతున్నావు. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అక్క. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క అన్నందుకు ఇంకా ఇంకా పెద్ద థ్యాంక్స్. చలో బాయ్. బాయ్ అక్క.